జగన్ జాబితా రెడీ, విడుదల ఎప్పుడంటే ఈసారి ఖచ్చితంగా అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. చివరి నిమిషం వరకు అభ్యర్థుల ఎంపికను పెండింగ్లో పెడితే నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆయన గుర్తించారు. ఓవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో గతానికి భిన్నంగా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారు. సుమారు 100 స్థానాల్లో అభ్యర్థులను ఆయన నోటిఫికేషన్ వచ్చే నాటికే ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రతిరోజు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై స్పష్టత ఇస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించకుండా పని చేసుకోవాల్సిందిగా వారికి ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. దీంతో అధినేత నుంచి మాట పొందిన టీడీపీ అభ్యర్థులు ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఓవైపు టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో ఉంటే మనం చివరి నిమిషం వరకు తాత్సారం చేస్తే నష్టం జరుగుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ 100 నుండి 120 స్థానాల్లో అభ్యర్థులపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా, టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీలోనే కొనసాగిన ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. ఒకరిద్దరు మినహా మిగతా అన్ని స్థానాల్లో సిట్టింగులకు ఆయన టికెట్లు ఖరారు చేశారు. ఇక చేరికలకు కూడా ఆయన త్వరలో తలుపులు మూసేయాలని భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వాలని, నోటిఫికేషన్ వచ్చాక చేరితే టికెట్లు ఇవ్వలేమని వైసీపీ నేతలు స్పష్టం చేసేస్తున్నారు. ఇప్పటికీ బలమైన అభ్యర్థులు లేని నియోజకవర్గాలకు మాత్రం 2 విడతలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. మొత్తానికి మరో 10 రోజుల్లో 100 నుండి 120 మంది అభ్యర్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు విడుదల కానుందని తెలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థులను ప్రకటించేసి జగన్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఆయన బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా నేతలు సిద్ధం చేశారు. పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాలపై ఆయన ఎక్కువ దృష్టి పెట్టేలా ఈ రూట్ మ్యాప్ సిద్ధమైంది. బస్సు యాత్రకు ముందే బూత్ లెవెల్ కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో సమర శంఖారావం సభలు కూడా పూర్తి చేయాలని పార్టీ యోచిస్తోంది. ఇప్పటి వరకు 5 జిల్లాల్లోనే ఈ సభలు పూర్తయినందున మిగతా జిల్లాల్లోనూ ఈ 10 రోజుల్లో పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. మొత్తానికి జగన్ ఈసారి గతానికి భిన్నంగా ప్రణాళిక ప్రకారం ఎన్నికలకు వెళుతున్నారు. గత ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో సిఫార్సులు మొహమాటలకు పోయిన జగన్ ఈసారి అటువంటి వాటికి కూడా చోటు ఇవ్వకుండా బలమైన అభ్యర్థులకే టికెట్లను ఖరారు చేస్తున్నారు.